ఈ లోకాన్ని శాసించేవి మూడే మూడు. ఒకటి డబ్బు, రెండు పదవి, మూడు సెక్స్. అందరూ ఈ మూడింటి వెనుక పరిగెడితే ఈ మూడు మాత్రం నా చుట్టూ తిరుగుతుంటాయి. నేనే సిల్, నేనొక వ్యభిచారిని. ఓ మీరా. ఏంటి అంతందంగున్నానా? లోపలికి రానిస్తావా, ఇక్కడే కానిస్తావా? లోపలికి రండి. అబ్బా కత్తిలా ఉందిరా. అడగడం మర్చిపోయాను, మ్యాటర్ ఇక్కడే చేద్దామా లోపలికి వెళ్దామా? లేదు, ఫస్ట్ ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. ఓ మాట్లాడతావా, సరేరా. టీ తాగుతారా? ఏంటి అంటే టీ కాఫీ పాల్లాంటివి ఏవైనా? టీ కాఫీ తాగడానికి పిలిచావా నన్ను? ఏం మాట్లాడాలో తెలియక. ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఎంత అందంగా ఉన్నావే, నా షాప్ రిబ్బన్ కట్టింగ్కి వచ్చిన దేవతవే నువ్వు. ఫస్ట్ టైమా? కాదు కాదు కాదు, అవునవును. అంటే అది మీకెలా తెలుసు ఫస్ట్ టైం అని? లోపల లోపలే రిబ్బన్ కట్ చేస్తున్నావుగా, నాకు ఏమగాన్ని చూసినా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ బడిలో ఎంత మ్యాటర్ ఉందని నాకు అలా తెలిసిపోతుంది. ఏంటి? అవును, మీ పేరేంటి? ఎందుకు ఆధార్ కార్డ్ చేపిస్తావా? అలా కాదు, మీ వేశ్యలు ఒరిజినల్ పేరు బయట పెట్టారు కదా, డూప్లికేట్ పేరుతో దందాలు చేస్తుండరు కదా. వేషాల గురించి బాగానే తెలుసుకున్నావు. నేనవి సినిమాలో చూశానండి. ఫస్ట్ టైం కదా, ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు. అవును, మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎందుకురా, నాకు జాబ్ ఇస్తావా ఏంటి? సారీ, ఊరికే తెలియక అడిగాను. నేను చాలా చదివాను, చాలా కష్టాలని, కొన్ని జీవితాలని, కొంతమంది మగాళ్ళని. మగాళ్ళ గురించి మాట్లాడుతున్నా, నీ గురించి కాదులే. సరే నా గురించి చదివలే, నీ గురించి చెప్పు. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదండి. పోనీ, ఏ అమ్మాయికైనా హక్ కానీ కిస్ కానీ ఇచ్చావా? అమ్మాయిలంటేనే చాలా భయం అండి. అమ్మాయిలకు కిస్ హగ్ ఇచ్చే ధైర్యమే ఉంటే ఇలా మిమ్మల్ని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడతానండి? మరి అమ్మాయిలను ఎప్పుడైనా నోడ్గా చూసావా? ఏం మాట్లాడుతున్నారండి? పాన్ వీడియోస్ అయినా చూసావా లేదా? అంటే ఒకటి రెండు సార్లు చూశానండి. ఈ కళలు కూడా ఉన్నాయా? మీరు నవ్వుతే అందంగా ఉన్నారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా? ఈ స్వార్థలోకంలో అమ్ముడుపోనేది నవ్వు ఒక్కటి, అందుకే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. నాకు అర్థం కాలేదు నువ్వేం చెప్తున్నావు. అవసరం లేదులే. ఓహో, నవ్వు నాలుగు విధాల చేటంటారు, అందుకే నేను ఎక్కువ నవ్వను. అయినా ఇప్పుడు మనకు దాని గురించి ఎందుకు లేండి, వదిలేయండి. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. ఎందుకంత తొందర? కాస్త వెయిట్ చేయి, మాగిన పండును తింటే ఆ రుచే వేరు తెలుసా? నాకు ఫోన్ వస్తుంది, ఇప్పుడే వస్తా. హలో, చెప్పు. ఈ పండును తినడానికి ఎంతసేపు అయినా వెయిట్ చేస్తా. Thank you.
ఫ్రెండ్స్, మీరు మ్యూజిక్ లవర్సా? వయలిన్ కవర్ సాంగ్స్ తో ఫేమస్ సెలబ్రిటీస్ తో కొలాబరేట్ అయి ముందుకెళ్తున్న మన డీజేఎస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లింక్ కమెంట్ సెక్షన్ లో ఉంది, చెక్ చేయండి. ఈ ఇల్లు నీదేనా? నాది కాదు, మన కోసమే మా ఫ్రెండ్ని అడిగి అరేంజ్ చేశా. బాగుంది. సరే, మొదలు పెడదామా? సరే, నువ్వు సిగ్గుపడుతున్నావు, నేనే మొదలెడతా. నీకు ఎలా కావాలో చెప్పు, నేను చేస్తా. మీ మగాళ్ళందరూ ఒకేలా కదా వస్తారు, ఎంజాయ్ చేస్తారు, డబ్బిచ్చి వెళ్ళిపోతారు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీ ఇష్టంతోనే వచ్చారు కదా, ఇప్పుడేంటి పదివతలా మాట్లాడుతున్నారు? ఎవరు చెప్పారు నా ఇష్టంతో వచ్చానని? వేరే దారిలోకొచ్చాను. వేరే దారిలోకొచ్చారా? మిమ్మల్ని ఈ పని చేయమని ఎవరైనా బలవంతం చేశారా? మిమ్మల్ని అడిగేది చెప్పండి. ప్రేమ, ప్రేమ అనేది ఒక పవిత్రమైన తోడు. ఆ తోడు అనాథలకి దొరికితే దేవుడిచ్చిన మరో జన్మ అని చెప్పొచ్చు. అంధకారంలో ఉన్న నా జీవితానికి రాకేష్ రాకతో వెలుగొచ్చింది. తనకి కూడా ఎవరూ లేకపోవడంతో ఒకరిని ఒకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. మంచి జాబ్లో ఉన్న తను, ఏమీ చదవలేని నన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడే నా భవిష్యత్ తనే అనుకొని తన కోసమే బ్రతకాలనుకున్నాను. మీరు అలా ఏడవకండి. ఇంకేంటి, మరి తనతో హాయిగా ఉండొచ్చు కదా. అంధకారంలో మొదలైన నా జీవితానికి వెలుగునివ్వడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో. వెలుగునిచ్చినట్టే ఇచ్చి నన్ను అంధకారంలోకి తోసేశాడు. అసలు ఏమైంది, ఇంతకు మీరు పెళ్లి చేసుకున్నారా లేదా? అవును, మా ఇద్దరికి పెళ్ళయింది. అప్పుడు నా ఆనందానికి అద్దులు లేవు. నిజానికి నా జీవితం అప్పుడే మొదలైంది అనుకున్నాను. కానీ ఒకరోజు నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వాలని హడావిడిగా వస్తుంటే రాజేష్కి యాక్సిడెంట్ అయింది. నా బరువు బాధ్యతలు మోస్తానని మాటిచ్చిన తను ఇప్పుడు నేను తన బరువు బాధ్యతలు మొయ్యాల్సి వస్తుంది. అంటే యాక్సిడెంట్లో కోమలోకి వెళ్ళిపోయాడు. ఇంటిని తనని చూసుకోవాల్సిన నాకు ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక అతను డబ్బిచ్చి దారి చూపించాడు. మరి ఈ పని తప్ప వేరే పనే దొరకలేదా? ఏ పనికెళ్ళినా ఒకే ఉద్దేశం కనిపించింది. వేరువేరు పేర్లతో చేసే వ్యభిచారం కన్నా ఈ వ్యభిచారం గౌరవంగా ఉంది. వదిలే, నా కథ చెప్పినా అర్థం కాదు కానీ వచ్చి నీ పని కానివ్వు. మళ్ళీ నేను వెళ్ళాలి, ఇంకో కస్టమర్ వెయిట్ చేస్తుంది. నాకేం చేయాలని లేదండి. ప్రసవ నొప్పులు అనుభవించిన తల్లి దగ్గర నుండి బిడ్డను తీసుకువెళ్ళే కసాయవని కాదండి, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను కొంచెం అలసిపోయాను, రాత్రంతా నిద్రలేదు. కాసేపు ఇక్కడ పడుకోవచ్చా? పర్లేదు, పడుకోండి. అందరూ ఉన్న డబ్బు మీద అత్యాశతో వ్యభిచారం చేసేవాళ్ళలో తను ప్రేమించిన వాడి కోసం ఎంతగా తపన పడే ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఇలాంటి అమ్మాయి భార్యగా దొరికితే ఎంత బాగుండును.
ఓ సారీ, ఇలా పడుకుని పోయానంటి? హాస్పిటల్ అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. సారీ అండి. పర్లేదండి, నాకు టైం అవుతుంది. ఇదిగో తీసుకోండి మీ డబ్బులు. డబ్బులా? ఎందుకు ఇస్తున్నారు నాకు? మీకు ఏ సర్వీస్ ఇవ్వలేదు కదా. అయినా మీరు మాట్లాడిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు. ఈ డబ్బు నాకు వద్దు. ఉంచండి, పర్లేదు. మీ ఫ్రెండ్ ఇచ్చాడు అనుకోండి. కానీ మీకు ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. సరే, నేను వెళ్తాను. ఓకే అండి. నేను ఎక్కడికెళ్ళినా వాళ్ళ దాహం అంతా నా దేహం పైనే ఉండేది. కానీ మీరొక్కరే నా బాధను అర్థం చేసుకొని సహాయం చేస్తున్నారు. ఏమైంది? మీకు నేను వేష్యాన్ తెలిసి కూడా ఒక ఫ్రెండ్లాగా సహాయం చేస్తున్నారు. అమ్మాయితో పడుకుంటేనే మగాడవ్వడు. అమ్మాయి మనసుని అర్థం చేసుకుంటేనే నిజమైన మగాడు. మీరే మనసుకు నచ్చే మగాడు. బాయ్. హలో. రే మామా, పనైందా? పనైందా పనైందా అని అడగడం ఆపు. ఈ 6 నెలల్లో ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? ముందు నువ్వు డబ్బు సంపాదించే మార్గం చూడు. వెళ్ళిన ప్రతి ఎదవకి కథలు చెప్పి నమ్మించడం పెద్ద హెడ్డేక్గా మారుతుంది. పదా ఇంకెళ్దాం. సరే బండెక్కు. అయినా ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు శ్వేత? అన్ని రోజులు మన రోజులు అవ్వవని చెప్తున్నాను. బ్రో, రోహిత్ మీరేనా? అవును. నాకు కావాలి. ఏం కావాలి? అమ్మాయి కావాలి. అమ్మాయి బ్రోకర్లా కనబడుతున్నానా నీకు? నేను నరేష్ ఫ్రెండ్ని. అమ్మాయి కావాలంటే నరేష్ మిమ్మల్ని అడగమన్నాడు. అరే, మన నరేష్ ఫ్రెండ్ వా. సరే సరే, అర్థమైంది. నెంబర్ అయితే తీసుకో. సరే చెప్పండి. 9 1 2 2. అమ్మాయి పేరు సిల్క్. ఓకే. డబ్బుల విషయం అయితే మన నరేష్ ఫ్రెండ్వే అంటున్నావు కాబట్టి మీరే మాట్లాడుకోండి. ఒకవేళ అమ్మాయి డబ్బులు ఎక్కువ అడిగితే ఇవ్వకు. డబ్బులకు సరిపోయేలాగా ఎంజాయ్ చేయి. అందంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటుంది. మాట్లాడితే నీకే తెలుస్తుంది. సిల్క్ గారా మాట్లాడుతున్నది? అవును, సిల్క్ నే మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ నెంబర్ రోహిత్ ఇచ్చాడు. మీరు రేపు రూమ్ కొస్తారా? మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఎన్ని గంటలకు రావాలి? 5 గంటలకు వస్తారా? 5 గంటలకా? నేను వచ్చేస్తాను. బాయ్. బాయ్, జాగ్రత్త. నీకేమైంది? ఇంకెన్ని రోజులు ఈ పని చేస్తావు? నాకు ఇవేం నచ్చట్లేదు. అయినా 6 నెలల నుండి ఈ పని చేస్తూనే ఉన్నావు. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నువ్వు ఈ పనిని బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనిపిస్తుంది. నీ చిత్త ఐడియా వల్లనే కదా నేను ఈ పని చేస్తుంది. కంటి నిండా నిద్రపోయి 6 నెలలైందిరా. నా మీద అంత ప్రేమ ఉంటే ఒక మంచి జాబ్ ఎత్తుకొని నన్ను ఇంట్లో ఉంచి పోషించు, లేకపోతే మూసుకొని కూర్చో. శ్వేత, నేను కూడా ఆ జాబ్ గురించే ట్రై చేస్తూ ఉన్నాను. అది అవ్వట్లేదు. అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడిని నాకు ఇలా పంపించడం ఇష్టమా? చెప్పు శ్వేత. చూసుకో, అందరూ మన కథల్ని వింటూ ఉండరు. కొన్ని రోజులే శ్వేత, మనం అనుకున్నట్టు అన్ని సెట్ అయిపోతాయి. 6 నెలల నుంచి ఇదే చెప్తున్నాం. సరే, ఈరోజు ఎవరు కస్టమర్? విజయ్ అని బలిసిన బకరా.